హాయ్ ఫ్రెండ్స్, విండోస్ 11 ఐఎస్ ఫోన్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని మౌంట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే లోపల ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఒకటి వచ్చింది. అప్లికేషన్ దాన్ని రన్ చేశాను, ఇన్స్టాలింగ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడే ఇది 1 అవర్ పట్టింది, 2 టైమ్స్ రీస్టార్ట్ అయింది. తర్వాత ఈ విధంగా డెస్క్టాప్ వచ్చింది. ఇది మ్యాక్ టైప్లో టాస్ బార్ ఐకాన్స్ అన్ని సెంటర్లో వచ్చినాయి. రీస్టార్ట్ అవగానే అన్ని ఐకాన్స్ కనిపించలేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటోమేటిక్గా ఒకటి అన్నీ అపేర్ అవుతా మొదలైనాయి. లోపల ఎక్స్ప్లోరర్ డిస్క్ అవన్నీ కూడా కొంచెం ఐకాన్స్ చేంజ్ అయినాయి. టోటల్గా లుక్ జస్ట్ మారింది అంతే. పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కొన్ని ఫైల్స్ అవి ఓపెన్ చేసి చూసాము, బాగానే పనిచేస్తున్నాయి. మ్యాక్సిమం విండోస్ కొన్ని అప్లికేషన్స్ అయితే నాకు ఓపెన్ కాలేదు, అవి ఎందుకు అవ్వలేదు మళ్ళీ ట్రబుల్ షూట్ చేయాలి. ఎంఎస్ ఆఫీస్ లాంటివి అయితే పాత వెర్షన్స్ కూడా బాగానే ఓపెన్ అయినాయి. ఎక్సెల్ ఓపెన్ చేసిన చూడండి, బాగానే ఓపెన్ అయింది. ఇమేజ్ ఓపెన్ చేసా, కొంచెం టైం తీసుకుంది, బాగానే ఓపెన్ అయింది. అది కూడా పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ సెట్టింగ్స్ అవన్నీ కూడా విండోస్ 10 లాగానే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ టాస్క్ బార్ ఒకటే కనపడేది, కొంచెం చేంజ్ డిఫరెంట్గా ఉంది అంతే. అది సెంటర్లో వచ్చింది, ఆప్షన్స్ కానీ ఇవి కానీ అన్నీ సేమ్ అవే ఉన్నాయి. సిస్టమ్ ట్రే కానీ డెస్క్టాప్ ఐకాన్స్ ఇవన్నీ సేమ్ యాస్టీస్గా, పాతవన్నీ కూడా లోడ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. సెట్టింగ్స్ అన్నీ కూడా యాస్టీస్గా లోడ్ అయిపోయినాయి, డే టైం లాస్ కాల. ఇది సెట్టింగ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది పర్సనలైజేషన్లో డిస్ప్లే సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సేమ్ పాత విండోస్ 10లో ఉన్నట్లే ఉన్నాయి అన్నీ కూడా. కొంచెం కలర్ థీమ్స్ అవి చేంజ్ వచ్చినాయి అంతే, డిఫాల్ట్ కూడా కొంచెం చేంజ్ వచ్చినాయి, మిగతా అంతా కూడా సేమ్ అలాగే ఉంది. మళ్ళీ అప్డేట్స్ కోసం చెక్ చేశాను, లేటెస్ట్ మళ్ళీ అప్డేట్ కూడా వచ్చింది. ఇది ఐకాన్స్ చూడండి, ఇక్కడ అన్నీ లోడ్ అయినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.